Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ వాదనే కరెక్ట్, మద్దతు ఇచ్చిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై ఎన్జీటీలో విచారణలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ నిర్వహించింది. పిటిషనర్ తరఫు వాదనలు, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తరువాత తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసు విషయంలో తమ వైఖరి ఏంటో వారం రోజుల్లో తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం 40,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు ఎత్తిపోసేలా మార్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, దానివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ పిటిషనర్ తరఫు న్యాయవాదితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా వాదిస్తోంది. ఇక ఈ సమయంలో కేంద్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక ఆ అఫిడవిట్ ద్వారా ఏపీ వాదనను సమర్థించింది. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమే అని, దానివల్ల అదనపు ఆయకట్టు సాగులకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను సాగునీటి ప్రాజెక్టు, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులుగా పరిగణించలేమని పేర్కొంది. గత ప్రాజెక్టులకు ఫీడర్గా మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తుందని, అంతే తప్ప దానితో అదనపు ఆయకట్టు సాగుకు అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతుల గురించి కూడా ప్రస్తావిస్తూ, ఇది పాత ప్రాజెక్టు, అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని పేర్కొంది. గతంలోనే ఏపీ ప్రభుత్వం ఏపీలోని తెలుగు గంగ, గాలేరు, నగరి, సుజల, స్రవంతి, శ్రీశైలం, కుడి కాల్వలకు గతంలోనే వేర్వేరు అనుమతులు తీసుకున్నారని అఫిడవిట్లో పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి కృష్ణానది ట్రిబ్యునల్ పనిచేస్తుందని, నీటి మీటర్ల ఏర్పాటుకు ఆదేశించిందని, దానిని కేంద్రం పర్యవేక్షిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ఇప్పుడున్న దానికన్నా అధికంగా నీటిని తరలించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం లెక్కకు మించి నీటిని వినియోగించుకోవాలని చూస్తోందని ఆరోపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సీమలో 10 లక్షల ఎకరాలకు అధికంగా నీరు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సుప్రీంను కూడా ఆశ్రయించింది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ట్రిబ్యునల్తో ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో వాదనలు వినిపించింది. ఇప్పటికే ఈ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన ఎన్జీటీ తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్ను పరిశీలిస్తుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇక ఇదే సమయంలో మరోమారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఎన్జీటీలో రీపిటిషన్ వేసింది. విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్న ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వం వేసిన రీపిటిషన్పై కూడా విచారణ జరపనుంది.